గుడ్. హైందవ భక్తి విశ్వాసం భారతదేశ నిర్మాణంలో నీ పాత్ర ఏంటి అని అంటే మీరేం చెప్పగలరు? నేను అదే చెప్పాను. అంటే మనం భారతదేశాన్ని నిర్మాణం చేసేటప్పుడు మతపరమైన దాంతో చూడనే చూడకూడదు. అందుకే నేనేం చెప్పానంటే ఈ టైటిల్నే మనం సరి చేసుకోవాలి. మనము, నేను హిందువు కంటే ముందు నేను భారతీయుణ్ణి కాబట్టి ఒక భారతీయుడిగా నేను నిర్మాణం చేయాలి, కానీ నేను హిందువుడిగా నిర్మాణం చేసి నేను హిందువునుగా నిర్మాణం చేశాను కాబట్టి హిందూ ధర్మం గొప్పదని నా డెవలప్మెంట్ని, నా భారతదేశ డెవలప్మెంట్ని నేను మతానికి ఆపాదించకూడదు. ఓకే. సో రిలీజన్ షుడ్ బి డెవలప్మెంట్లో హిందూ ధర్మం ఏమి హిందూ కాదు, అసలు ఇస్లాం క్రిస్టియానిటీ అనే మతమే రాకూడదు డెవలప్మెంట్లో. అంటే వేరేవి వాళ్ళు, మనం అందరం భారతీయులంగా కాంట్రిబ్యూట్ చేయాలి. రైట్. అంటే ధర్మం గురించిన, అంటే భక్తి చేసేవాళ్ళు దేశ నిర్మాణంలో పాత్రదారులుగా ఉండకూడదనా? నేను అలా చెప్పట్లేదు. మన, నేనేం చెప్తున్నానంటే మత, ఎందుకంటే మన సెక్యులర్ దేశం అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. మన భారత రాజ్యాంగమే చెప్తుంది సెక్యులర్ దేశం అని. సో సెక్యులర్ దేశం అన్నప్పుడు మళ్ళీ దాన్ని మతంలో, డెవలప్మెంట్లో మతం ఎందుకు పెట్టాలి? మనం భారతీయులుగానే పాటు పడదాం, మన దేశాన్ని నిర్మించుకుందాం.